కూరు. ఆ ఊర్లో భార్య భర్తలు ఉన్నారు. వారికి ఒక చిన్న కుమారుడు పుట్టాడు, 5 సంవత్సరాలు. చాలా ఆనందంగా పెరుగుతూ ఉన్నాడు. పుట్టినదినం వచ్చింది. పుట్టినదినం తల్లిదండ్రులు ఒక బహుమానం ఇవ్వాలని అనుకున్నారు. అమ్మా నాన్నగారే బయటికి వెళ్ళి ఒక బహుమానం తీసుకొని వస్తామంటే కొడుకు అన్నాడు, వద్దు నాకు డబ్బులు ఇచ్చేయండి, నేనే వెళ్ళి నాకు ఇష్టమైంది తెచ్చుకుంటాను అన్నాడు. ఎంత వల్ల నీకు డబ్బులు అన్నారు. 500 ఇవ్వండి డాడీ అన్నాడు. 500 ఏం చేస్తారా చాక్లెట్లకి అంటే, డాడీ నాకు కావాల బొమ్మ తెచ్చుకోవాలి, నాకు ఇష్టమైన బహుమానం తెచ్చుకోవాలన్నారు. తల్లిదండ్రులు 500 రూపాయలు ఇచ్చినాడు. ఆ కుమారుడు పెద్ద షాప్కి వెళ్ళాడు. అది సూపర్ బజార్ మాదిరి కనిపిస్తుంది, బొమ్మల షాప్. రకరకాల బొమ్మలు అక్కడ కనిపిస్తున్నాయి. ఏ బొమ్మ తీసుకోవాలో ఆలోచించినాడు. చివరికి ఒక మూలకుండే బొమ్మనిమ్మని అడిగాడు. ఆ మూలకుండే బొమ్మనిమ్మంటే ఆ కొట్లో ఆ షాపులో పనిచేసాయని అన్నాడు. ఆ బొమ్మ కావాలి కదా నీకు, సరే లోపలికి వెళ్ళి ఒక గదిలో నుండి బొమ్మ తీసుకో, ఇది తీసుకెళ్ళాను. ఇది కాదు నాకు కావాల్సింది, అదే అక్కడ పెట్టిన బొమ్మ, షోకేస్లో పెట్టిన అదే బొమ్మ, ఇదే ఒకటే, ఇది తీసుకెళ్ళు. లేదు ఇది వద్దు నాకు అదే ఇవ్వు, అది ఇది ఒకటేనయ్యా, అది ఊరికే షోపీస్లో పెట్టాము. లేదు లేదు నాకు అదే ఇవ్వు, ఇది ఇంకా మంచిది, ఇది ఇంకా కొత్తది. లేదు అది ఇవ్వము, ఆ షోకీస్లో పెట్టినాము, ఇదే తీసుకెళ్ళు, ఇదే తీసుకెళ్ళు, ఇదే తీసుకెళ్ళు. ఆ పిల్లవాడు అదే కావాలని, ఆ షాప్ అబ్బాయి ఇదే తీసుకెళ్ళాలని ఇలాగ మాట్లాడుకునేటప్పటికీ ఓనర్ వచ్చినాడు. ఏంటే పిల్లవాడితో గొడవ పడుతున్నావు అంటే, ఏం లేదండి పిల్లవాడు పలానా బొమ్మ కావాలన్నాడు, అది మనం షోకేస్లో పెట్టాం కదా, దాన్ని ఇంటానికి కాదు కదా, అలాంటి పీసే మళ్ళీ నేను తీసుకుని వచ్చాను, ఇది తీసుకెళ్ళమంటే బాబు తీసుకెళ్ళట్లేదు గొడవ పడుతున్నాడు అండి, ఆ పిల్లవాడికి మీరన్నా కొద్దిగా చెప్పేసేయండి పంపించేసేయండి అంటే, బాబు అక్కడ నువ్వు షోకేస్లో చూసిన బొమ్మ కింద కనిపించే బొమ్మ రెండో ఒకటే బాబు, దయచేసి తీసుకెళ్ళంటే, లేదు నాకు ఆ షోకేస్లో పెట్టిన బొమ్మే కావాలని అన్నాడు. అప్పుడు ఆ యజమాని చెప్పాడు, షోకేస్లో పెట్టిన బొమ్మ అది కాలిరిగిపోయింది, దానికి సపోర్ట్ పెట్టి పెట్టాము, దాన్ని ఇయ్యలేము. ఈ బొమ్మ చాలా బాగుంది, అంగవైకల్యం లేదు, ఈ బొమ్మను తీసుకెళ్ళి. అప్పుడు పిల్లవాడు తన ట్రౌజర్ పైకెత్తి మోకాల దాకా ఒక కాలు ఎడమ కాలు చూపించినాడు, ఇదిగో నా కాలు కూడా విరిగిపోయింది. కాలు విరిగిపోయిన బొమ్మ యొక్క బాధ యజమానైనా నీకు తెలియకపోవచ్చు, కానీ కాలు విరిగిపోతే ఎంత బాధో కాలు విరిగినా నాకు మాత్రమే తెలుస్తుంది. ఆ బొమ్మ నాకు ఇవ్వండి, నేను దాన్ని అల్లారుముద్దుగా చూస్తా. దేవుడు మానవుని ప్రేమించటానికి ఇదొక చిరు ఉదాహరణ. మనుషుడు పాపంలో కొట్టిమిట్టాడి, పైనుండి కింద దాకా ఏం చేయలో దిక్కు లేకుండా జీవిస్తున్నప్పుడు దేవుడు మానవుడిగా ఈ భూమి దిగి దిగి వచ్చినాడు. ఆ పిల్లవాడికైతే కాలొక్కటి ఇరిగిపోయింది. యేసుప్రభు అరసిలి మీద ఉన్నప్పుడు ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ఆయన ముఖం మీద ఉమ్మి, ఆయన దేహమంతా కోడ దెబ్బలు, ఆయన చేతుల్లో మేకులు, ఆయన ప్రక్కల్లో బలెముతో పొడిచారు, ఆయన కాళ్ళలో మేకులు, ఆకాశానికి మధ్యకు వ్రేలాడు దీయబడ్డాడు. మనిషిని యొక్క బాధ యేసుప్రభు కంటే ఎవరికి తెలుస్తుంది? ముళ్ళ కిరీటం యొక్క బాధ యేసుప్రభు కంటే ఎవరికి తెలుస్తుంది? ముఖం మీద ఉమ్మి బాధ యేసుప్రభు కంటే ఎవరికి తెలుస్తుంది? చేతుల్లో మేకల బాధ యేసుప్రభు కంటే ఎవరికి తెలుస్తుంది? దేహం మీద కోడ దెబ్బల బాధ యేసుప్రభు కంటే ఎవరికి తెలుస్తుంది? పక్కలో బల్లెప్పటి బాధ యేసుప్రభు కంటే ఎవరికి తెలుస్తుంది? కాళ్ళలో మేకల బాధ యేసుప్రభు కంటే ఎవరికి తెలుస్తుంది? నీ కొరకు అహర్నిశలు ఏడుస్తూ విలపిస్తూ ప్రార్థన చేస్తున్న యేసుప్రభు కంటే నీ కన్నీటి ఘోష ఎవరికి తెలుస్తుంది? నీ గుండెలైన నీ గుండెల బద్దలైనప్పుడు నీ కలిగే బాధ యేసుప్రభు కంటే ఎవరికి తెలుస్తుంది? ఎందుకంటే దేవుడు మానవుడిగా ఈ భూమి మీద జీవించినాడు, మానవుడిగానే శిలువ మీదకి వెళ్ళాడు, మానవుడిగా చనిపోయాడు. సమాజేవుడు తిరిగి లేచి పరలోక స్థలాల్లో ఉన్నాడు, ఆ దేవుడు తిరిగి రానైనాడు. మనుషులందరూ రక్షణ పొంది పాపక్షమాపణ పొంది పరలోక రాజ్యంలో చేరాలి దేవుని ఉద్దేశం. మనం పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు ఇలాగ చీకటి పగులు అనేది మనకి తేడా ఉండదు. అక్కడ సూర్యుడు లేడు, అక్కడ సముద్రము లేదు. ఇంకా చాలా ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా, మీకు చాలా ఇష్టమైన విషయం, అక్కడ కరోనా లేదు, ఫేస్ మాస్క్ పెట్టుకోవాల్సిన పని లేదు, శానిటైజర్ పూసుకోవాల్సిన పని లేదు, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సిన పని లేదు, వ్యాక్సిన్ వేసుకోవాల్సిన పని లేదు. అది మోసం లేని రాజ్యం, దగలేని రాజ్యం, కుట్రలు లేని రాజ్యం, కుతంత్రాలు లేని రాజ్యం, మనిషికి బాధ వేదన లేని రాజ్యం, రోగాలు లేని రాజ్యం, షుగర్ బిళ్ళలు, బీపీ బిళ్ళలు, గుండె ఇలాగ రకరకాల సమస్యలతో రోగ పీడితుడైన మానవుని యొక్క శరీరం పూర్తిగా రోగాల నుండి విడిపించబడి పరలోక రాజ్యంలో రోగరహితమైన మహిమా దేహాన్ని ధరించుకుంటుంది. ఆ రాజ్యంలో మానవుడు దేవుడితో పాటు సదాకాలము నిత్య మహిమలు ఉండాలని దేవుని యొక్క ఇష్టం. అది నీకొద్దా?
ఈ మధ్యాహ్నం అలాంటి ఆశీర్వాదం వద్దా. నీళ్ళు స్వర్గసీమ, నీ హృదయం స్వర్గసీమ, నీవున్న స్థలం స్వర్గసీమ. దేవుడు నిన్ను అలాంటి స్వర్గసీమగా చేసి ఆశీర్వదించాలని కోరుతున్నాడు. ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షించబడదురు.